హాయ్ లాస్యా. హలో కాజల్. హాయ్, ఎట్లున్నావు? సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? మస్త్ మస్త్. బిగ్ బాస్ తర్వాత మస్త్ మస్త్. అవునా? ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. లైఫ్ టైం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ పిలిచిన వెళ్ళను, డెఫినెట్లీ వెళ్ళను. కానీ బాగా అనిపించింది. ఫ్యామిలీకి దూరంగా నేను ఉండగలనా? నాకు నా క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ దొరికాయనమాట. కానీ వచ్చిన తర్వాత నా ఫ్యామిలీని ఎంత మిస్ అయ్యాను అనేది నాకు తెలిసింది. లోపల ఉన్న తర్వాత లోన్లీనెస్ అంటే ఏంటో తెలుసుకున్నాను. బికాజ్ ఎప్పుడు కూడా నేను ఒంటరిగా ఉండేదాన్ని కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో నేను బిగ్ బాస్ హౌస్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. నాకు ఫ్రెండ్స్ అవ్వనప్పుడు, లేకపోతే అంతమంది ఉన్నా నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుందా అని అనిపించేది. సో మెల్లిమెల్లిగా నాకు ఫ్రెండ్స్ అవ్వడం అలా జరిగింది. సో చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్లో. నేను నాకు పేషెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ పెరిగింది. సో బేసిక్గా నాకు రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ముందే అలవాటు కాబట్టి ఇక్కడ చాలామంది రెస్పాన్సిబిలిటీస్ నేర్చుకున్నారు. ఫుడ్, సో ఉన్న దానిలో ఎంత యూజ్ చేయాలి, ఏంటి వేస్టేజ్, ఎక్కడ పోకుండా చూసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. కానీ నాకు నా ముందు లైఫ్ కూడా నాకు ఫుడ్ వాల్యూ నేర్పించింది కాబట్టి అవి కొత్తగా ఏం నేర్చుకోలేదు ఇక్కడ. సో ఒకటి ఏంటంటే, రేషన్ మేనేజర్గా నేను 2 times చేసినప్పుడు ఉన్న క్వాంటిటీ ఎలా మేనేజ్ చేయాలి, ఏది వేస్ట్ అవ్వకుండా అందరికీ సరిపోయేలా ఎలా చూసుకోవాలి అనేది అది చాలా బాగా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంట్లో మనకి ఏది కావాలంటే ఏదో ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ ఉన్నవి మనం తినకుండా అలాగే చాలా మటుకు వేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఉన్నవి కూడా అయిపోగొట్టేలా ఎలా ప్లాన్ చేయాలి. నాకు ఒకటి అర్థం కాలేదు, గేమ్ చూస్తున్నప్పుడు కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తుంది, రేషన్ మేనేజర్ అయితే ఏమొస్తుంది? ఎందుకు అందరూ రేషన్ మేనేజర్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చారు? సో లోపల అంటే మాకు రేషన్ మేనేజర్ అంటే ఉన్న రేషన్ని అక్కడ కూడా ఒక వర్క్, ఒక టాస్క్ లాంటిదే కదా అది, అర్థమవుతుందా? అదొక మనకు ఒక డ్యూటీ ఇచ్చారు అక్కడ. సో ఆ డ్యూటీ నాకు కూడా కావాలి, నాకు కూడా రెస్పాన్సిబిలిటీస్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అది నేనైతే ఎలా చేయగలను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో అది రేషన్ మేనేజర్గా చేశారు అంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ సరుకులు ఏవి వేస్ట్ అవ్వవు. కానీ కొంతమంది మాత్రం ఆ రేషన్ మేనేజర్గా ఉంటే కూడా ఫుటేజ్ వస్తుంది, అందుకనే రేషన్ మేనేజర్ ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అని ఒకడు ఓపెన్గా చెప్పారు. అలా ఓపెన్గా చెప్పారు కదా, అంతెందుకు రేషన్ మేనేజర్ అయినా నేను లాస్ట్ వీక్ ఉన్నాను. లాస్ట్ వీక్ మా వారే చెప్పారు నువ్వేం కనిపించలేదు రేషన్ మేనేజర్. నేను ఒకటే అడిగాను, ఎప్పుడు కనిపించాలో చెప్పాను, అడిగి అంతే. మరి ఆ కిక్ ఏంటి అంతా మనం కూడా మేనేజ్ చేయగలము అని? నేను ఎలా చేశాను అనేది నాకు తెలుసు, చూపించుంటే బాగుండదు. ఎందుకంటే ఫ్రూట్స్ వేస్ట్ అవ్వలేదు, వెజిటేబుల్స్ వేస్ట్ అవ్వలేదు. నేను వచ్చే టైంకి వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి, ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి. సో అది కరెక్ట్గా మనం వేస్ట్ అవ్వకుండా ఎలా బ్యాలెన్స్ చేసాము అన్నదే నా ప్రకారంగా, అదే బిగ్ బాస్ ప్రకారంగా అది ఎప్పుడూ చెప్పలేదు. ఇలా చేస్తేనే మీరు కరెక్ట్ అని చెప్పలేదు, ఇలా చేస్తే మీరు రాంగ్ అని చెప్పలేదు. సో నా ప్రకారంగా నేను అర్థం చేసుకున్నాను. హాయ్ గైస్, ఇది హరీష్ శంకర్. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్ అండి, ఇది తరుణ్ భాస్కర్. హాయ్, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హాయ్, దిస్ ప్రశాంత్ వర్మ. హాయ్, దిస్ ఇస్ మేఘామ్ శ్రీహరి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. దిస్ ఇస్ అదా శర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిప్స్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.